హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్యా హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసైతే ట్యూస్డే నైట్ టు వెనస్డే నైట్ వరకు అండి. సో 2 డేస్ వ్లాగ్ అన్నమాట. సో పిల్లలు వచ్చేసి ఏంటంటే హాలిడేస్ వచ్చాయి కదా, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అని అయితే చాలా డేస్ నుంచి అయితే నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళారని. సో సరే, ఇక్కడ ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా, పాపం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా అసలు ఇంట్లోనే బంధించినట్టుగా ఉంచుతున్నాం కదా. సో అక్కడికి వెళ్తే వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్రీగా ఆడుకోవచ్చు అనేసి అయితే నేను ఒప్పుకున్నాను అన్నమాట. So, 10 days I am here only. Parkal. అక్కడనే ఉంటాం పర్కాల్. 10 days మాత్రం వీడియోలో కనపడం. మళ్ళీ కామెంట్ చేయండి. ప్రశాంతంగా వీడియోస్. చూసారు కదా వాడి ఇంగ్లీష్. సో అలా ట్రై చేస్తాడనమాట. సో అంటే వాడికి వాడే అన్నీ గుర్తు చేసుకొని అయితే చెప్తా ఉంటాడు, ఎవరి హెల్ప్ తీసుకోడు, మొబైల్లో కూడా సెర్చ్ చేయడు అస్సలే. సో వాడికి వాడే మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఏ మాట అంటే ఏ పదాన్ని ఎలా ఇంగ్లీష్లో అంటారో వాటన్నిటిని కలిపి అలా వాడిలాగా యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో నేను కూడా వాడిని అట్లా ఎంకరేజ్ చేస్తా అలా మాట్లాడడానికి. సో మా చిన్నోడికి మాట్లాడరాదనుకోండి, వాడైతే బాగానే మాట్లాడతాడు. సో ఇలా వీళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అందుకోసం అయితే ఫుల్ హ్యాపీ. సో ఫుల్గా ఎంజాయ్ చేశారన్నమాట. అంటే ఆ రోజు ఇంకొకటి కూడా ఉంది లేండి, ఎందుకంత హ్యాపీగా మేమంతా కూర్చొని మాట్లాడుతున్నామో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో అందువల్ల 2 విషయాల వల్ల ఇక్కడైతే మస్తు హ్యాపీగా మాట్లాడుకుంటున్నాము. మా మమ్మీకి రెడ్ ప్లే బటన్ అంటే అది 1000 కి అయితేనే వస్తుంది. మీరు 1000 ప్లే బటన్ కాదురా, సిల్వర్ ప్లే బటన్. మమ్మీ రెడ్ క్యాప్ ప్లే బటన్ కూడా ఒకటి ఉంటుంది, అది 1000 అయితే వస్తుంది. ఏ 2000 కి అయితే వస్తుంది. గైస్, ఈ రోజు మేము ఎట్లా నువ్వు వీడియోలో మిస్ షాపింగ్ అయితే వెళ్ళాము, మా మమ్మీ ఏం కొనుక్కుందో. చూసారు కదండి, అలా అయితే ఫుల్గా హ్యాపీగా కామెడీ చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ కాసేపు అయితే గడిపేశాం. సో తర్వాత ఆ రోజు నైట్ వచ్చేసి ట్యూస్డే రోజు నైట్ వచ్చేసి ఫుల్ వర్షం పడిందండి ఇట్ సైడు. సో అందుకోసం అనేసి మార్నింగ్ మాకు ఎవ్వరికి తెలివి రాలేదు, నలుగురం అలానే పడుకుండి పోయినాం. చెప్పాలంటే 8:45 మా వారికి తెలివి వచ్చింది, నాకు కూడా కాదు. సో తను లేచారన్నమాట. సో చూసేసరికి టైం 8:45 అవుతుందని నన్ను లేపేశారు. సో అమ్మో, ఇప్పటికి టైం బాగా అయిపోయింది, ఇంకా వంట ఏం స్టార్ట్ చేయలేదు, తనకేమో లేట్ అయిపోతుందని తొందరగా లేసేసి ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను. రైస్ పెట్టిన తర్వాత కర్రీ అయితే ఆ రోజు ఏం చేయలేదండి. ఎందుకోసం అంటే ఇంట్లో మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పచ్చళ్ళు అమ్ముతున్నారన్నమాట. సో చికెన్ పచ్చడి అయితే బాక్స్ అయితే ఒకటి తీసుకొచ్చాడు. సో అది ఉందనేసి కర్రీ నేనేం వండలేదు. సో వంట చేసేసి తనను పంపించేసిన తర్వాత అయితే ఆ పిల్లలకైతే పాలు బిస్కెట్ అయితే ఇచ్చేసాను. ఆ రోజు టిఫిన్ ఏం చేయలేదు కదా. సో తర్వాత నేను ఇక్కడ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చెప్పాను కదా డీమార్ట్లో ఓట్స్ ప్యాకెట్ తీసుకొచ్చానని. సో అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను తిందామనేసి. పిల్లలేమో పాలు బిస్కెట్తో అయితే అడ్జస్ట్ అయిపోయారు, వాళ్ళకు వద్దని చెప్పారు ఓట్స్. సో అందుకోసం వాళ్ళకైతే చేయట్లేదు. సో ఇక్కడ నేను చేసుకొని అయితే తింటున్నాను అన్నమాట. సో అప్పటికైతే ఇంట్లో పని అయితే ఇంకేం ఫినిష్ అవ్వలేదండి. గిన్నెలు ఎక్కడ అక్కడేవో ఉన్నాయి, ఇంకా బట్టలు మడతబెట్టేటివో ఉన్నాయి, ఇంకా అంత ఆగమాగంగా ఉందండి. సో ఏంటంటే బయట ఊడ్చేసిన తనకు వంట చేసేసి పంపించేసిన. సో మిగతా పని అంతా అట్లనే ఉంది, కర్రీ చేయడం లేదు కాబట్టి కొంచెం నేను రిలాక్స్గానే వర్క్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. సో తర్వాత టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే 3 డేస్ అవుతుందండి ఇవి తీసుకొచ్చి అల్లం వెల్లుల్లి. సో అవైతే చేద్దామనేసి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేద్దామనేసి అయితే ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి అయితే పొట్టు అయితే తీస్తున్నాను అన్నమాట. సో ఇవి పొట్టు తీయడానికి కూడా ఒక మంచి టిప్ ఉందండి. సో ఈజీగా అంటే ఈజీగా ఒక 15 మినిట్స్లో మనమైతే వెల్లుల్లి పొట్టు మొత్తం తీసేయవచ్చు. ఆ టిప్ ఏంటిది అనేది మీకు ఒక వీడియో చేసి పెడతానండి. సో చెప్తున్నాను కదా చాలా డేస్ నుంచి అన్ని టిప్స్ కలిపి ఒక వీడియో చేస్తానని. సో చేస్తాను తొందరలోనే. సో
ఆ వీడియోలో అయితే ఉంటుంది ఎలా తీయాలి ఏంటి అనేది. సో తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి పొట్టు మొత్తం ఒలిచేసిన తర్వాత అయితే గిన్నెలు గిట్లా అవన్నీ కడిగేసానండి. కడిగేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వర్క్ అనేది నాకు స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చాట కూడా పుది ఇవ్వాలండి. సో చాలా రోజులు అవుతుంది, చూసారు కదా ఎలా ఉండిందో. సో చాలా డేస్ అవుతుంది పుదిచ్చేయాలి. సో ఇక్కడైతే ఈవినింగ్ రొటీన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. సో చెప్పడం మర్చిపోయానండి. సో వ్లాగ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఒక లైక్ చేయండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే పిల్లల కోసం అయితే మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ మధ్యలో చాలా డేస్ అవుతుంది కదా, అందుకోసం అడిగారన్నమాట. మళ్ళీ ఇక రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ ఇలాంటివి అమ్మకి ఇలాంటివి ఏం చేయరాదు కదా. సో వాళ్ళు ఏం తినరనేసి నేనైతే వాళ్ళు అడగంగానే ఇక కాదనలేకపోయినా వెంటనే మ్యాగీ వేస్తున్నాను. సో నాకు మ్యాగీ ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు, అసలు పిల్లలకి ఎక్కువ పెట్టద్దు కదా. సో కాకపోతే వాళ్ళకు బాగా ఇష్టం, అందుకోసం అప్పుడప్పుడు ఒక 15 డేస్కి ఒకసారి అలా చేసైతే ఇస్తూ ఉంటాను అన్నమాట. ఎక్కువ శాతం అయితే చెయ్యను. సో ఇక్కడైతే ఒక చిన్న ప్యాకెట్స్ 2 తీసుకొచ్చేసి అయితే ఇక్కడ మ్యాగీ అయితే వేసాను. మళ్ళీ వాళ్ళు ఇలా ఏ వెజిటేబుల్స్ వేసినా తినరండి. సో ఓన్లీ ఎగ్ వేస్తే మాత్రం తింటారు. సో వెజిటేబుల్స్ ఏం వేసినా కూడా తినరు. అందుకోసం నేను కూడా ఇందులో వెజిటేబుల్స్ అయితే ఏమి వేయను, జస్ట్ నార్మల్గా అందులో వచ్చిన మసాలా వేసేసి అయితే వేస్తానన్నమాట. సో తర్వాత కర్రీ అయితే చెప్పాను కదా మార్నింగ్ ఏం కర్రీ వేయలేదని. సో ఇక్కడైతే ఆనియన్ కర్రీ వేద్దామని అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. నా దగ్గర ఆనియన్ కట్టర్ ఉంది కదా అండి, సో అందుకోసం ఇలా 2 పీసెస్ చేసేసుకొని పొట్టు తీసేసుకొని వాష్ చేసేసి అందులో వేసేసి తొందర వేయడమే, ఏం లేదన్నమాట. సో తర్వాత రేపటికి టిఫిన్ కోసం పిల్లలైతే గుంత పొంగనాలు అయితే అడుగుతున్నారండి. సో అవి అయితే చేద్దామని అయితే ఇక్కడ పప్పు ఉన్ను బియ్యం అయితే నానబెట్టేసాను అన్నమాట. సో వర్క్ అంతా అయిపోయిన తర్వాత అన్నం తినేసి తర్వాత అయితే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడుతున్నానండి. సో ఇది పట్టేసిన తర్వాత మళ్ళీ పప్పు, అదే చెప్పాను కదా పప్పు నానబెట్టేసానని. సో అది కూడా పట్టాలి రేపటికి ఆ పిండి కోసం అన్నమాట. సో ఇంకా గిన్నెలు కడిగేటివి ఉన్నాయి, ఇంకా అది మిక్సీ కూడా చూసారు కదండి. సో కొంచెం అంతా బ్లాక్గా అయిపోయింది, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి, చాలా వర్క్ ఉంది. సో అందుకోసం ఫస్ట్ అయితే ఇక్కడ గ్యాస్ కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇవి క్లీన్ చేసేసి అందరం తిన్నామంటే గిన్నెలు కూడా అన్నీ అయిపోతాయి కదండి. సో అందుకోసమే అవన్నీ గిన్నెలు తీసేసి అయితే మొత్తం కడిగేసుకొని పడుకుంటాను అన్నమాట. సో ఇలా పడుకుంటేనే నాకు నైట్ కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది అండి. సో కాకపోతే అప్పుడప్పుడు కొంచెం బద్ధకంతో చేయడానికి ఇష్టం లేకుండా పోయి పడుకుంటారన్నమాట. సో కానీ ఇలా చేసుకొని పడుకుంటే మార్నింగ్ కొంచెం అంటే కొంచెం లేట్గా తెలివి వచ్చినా కూడా పెద్ద ఇంట్లో కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో అందు గ్యాస్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేనైతే గిన్నెలు అయితే మొత్తం తొమ్ముకుంటున్నానండి. ఇక్కడ అవి వాష్ చేసి పక్కన పెట్టేసామనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది అందుకోసము. సో చూసారు కదండి ఇంతకుముందు క్లీన్ చేసింది ఆనియన్ కట్టర్ లోపల ఉండే బ్లేడ్ అండి. సో దాన్ని క్లీన్ చేసేటప్పుడు అయితే వాష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఫస్ట్ డే వచ్చినప్పుడు కట్ చేసిన తర్వాత నేను అంత షార్ప్ ఉంటుందని నాకు తెలియక నేనైతే ఇలా పట్టేసుకున్నానో లేదో చెయ్యి అయితే ఎంత లోతుకు కట్ అయిందంటే ఫుల్ బ్లడ్ వచ్చిందండి. ఇలా జస్ట్ టచ్ చేస్తేనే అంత దారుణంగా కట్ అవుతుందని అయితే నాకు తెలియదు. సో అంత దారుణంగా కట్ అయిపోయింది అన్నమాట. అందుకోసం అది ఎప్పుడు క్లీన్ చేసినా ఇలా మీద ఇలా క్లీన్ చేస్తానన్నమాట. సో తర్వాత అయితే ఇక్కడ గిన్నెలు అయితే చాలా పడ్డాయండి, ఎందుకంటే ఇవి పప్పులు అవి ఇవి పట్టాను కదండి, మిక్సీ గిన్నెలు అవి ఇవి చాలా అయిపోయినాయి. ఈవినింగ్ కూడా క్లీన్ చేశాను. సో అయినా కూడా అన్ని గిన్నెలు అయిపోయాయండి. సో ఇవైతే తొందర క్లీన్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒకసారి అయితే సింక్ కూడా చెప్పాను కదా మీకు వీడియోలో, చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను. గిన్నెలు క్లీన్ చేసిన వెంటనే నేను సింక్ కూడా క్లీన్ చేస్తానండి. ఒక్క గిన్నె ఎక్కువ పడిందనుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి వెంటనే. సో దానికోసం ప్రత్యేకంగా ఒక టైం అనేది స్పెండ్ చేసి దాన్ని క్లీన్ చేసి రుద్ది అది చేయాల్సిన అవసరం ఉండదు. సో అందుకోసం అన్నమాట ఒక్క ఎప్పుడన్నా చేయకపోతే మీరు ఒకసారి కార్నర్స్లో చూడండి. సో కొంచెం అట్లా కనిపిస్తుంది కదా మురికిలాగా, సో మనం బాగా చేయకపోయినాం అనుకోండి అలా ఉండిపోతుంది. సో దాన్ని అందుకోసమే చాలా జాగ్రత్తగా చేయాలి, అంటే బాగా ఫోర్స్ పెట్టి చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో బేకింగ్ సోడా లేదు, అది వేసి చేస్తానన్నమాట. సో అందుకోసమే ఇట్లా మీద అయితే వేసేసాను. తర్వాత వచ్చేసి గ్యాస్
కౌంటర్ టాప్ దగ్గర కూడా వాటర్ పోసేసి అయితే ఇలా అయితే క్లీన్ చేసుకున్నానండి. సో ఈరోజు అంటే స్క్రబ్బర్ వేసేసి అయితే ఏం తోమలేదు. ఇట్లా అక్కడ కూడా ఏదన్నా అంటే ఏదైనా పొంగిపోయి పడిపోతే ఎండిపోయినట్టుగా అయిపోతుంది కదా, సో అప్పుడు స్క్రబ్బర్తో అయితే ఒకసారి క్లీన్ చేస్తానన్నమాట. సో ఈరోజు ఏమీ పొంగలేదు, అందుకోసమే లైట్గా వాటర్ పోసి అయితే ఇలా జస్ట్ క్లీన్ చేసుకున్నాను. సో తర్వాత ఏంటంటే పిల్లలు అంటే బ్యాగ్ చదువుతున్నానండి పిల్లలు వెళ్ళడానికి, ఎందుకంటే తను మార్నింగే తీసుకెళ్తాడు, 6:30 అలా తీసుకెళ్తాడు. సో అంత మార్నింగ్ లేచి మళ్ళీ చదవడం ఆగమాగం ఉంటుందని, సో పడుకునే ముందే అంటే మొత్తం బట్టలన్నీ చదివేసి అయితే బ్యాగ్ వాళ్ళకు ప్రిపేర్ చేసి అయితే పక్కకు పెట్టేశాను. సో మార్నింగ్ లేచిన తర్వాత ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అన్నమాట. సో తనంత తొందరగా ఎందుకు తీసుకెళ్తాడంటే మళ్ళీ తను దించేసి వచ్చిన తర్వాత షాప్కి వెళ్ళాలి కదా, అందుకోసం అన్నమాట. అందుకోసమే ఇప్పుడైతే పిల్లల్ని అయితే వాళ్ళ బట్టలన్నీ తీసుకొచ్చుకోమంటే అంటే వాళ్ళకి ఇష్టమైనవి పెట్టాలండి, లేకపోతే మళ్ళీ అక్కడ కూడా గొడవ. అందుకోసమే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని అయితే వాళ్ళు చెప్పినవన్నీ పెడుతున్నాను అన్నమాట, ఏవేవి పెట్టాలో అవన్నీ పెడుతున్నాను అన్నమాట. సో ఇలా అయితే గడిచిపోయిందండి ఈరోజు. మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగా అయింది కానీ ఈవినింగ్ నుంచి అయితే వర్క్ అయితే ఫుల్ అయిపోయింది నాకు. బాగా నా ఫేస్ చూడండి, బాగా నిద్ర కూడా వస్తుంది నాకు. ఇలా అయితే ఈరోజు అయితే గడిచిపోయిందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.